ఇటువంటి ఆ పాప పేరు జాయిన్ విత్ ద సృష్టించండి, అసమానతలు తొలగించండి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి వారి సంయుక్త పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ఎయిడ్స్ డేని పాటిస్తున్నాం. ఒకనాటి మహమ్మారి మసూచికం లేకుండా చేయగలిగాం. ప్రధానమంత్రి హానరబుల్ శ్రీ మోడీ గారి యొక్క కృషి మూలంగా కరోనాని కంట్రోల్ చేశాం. కరోనాకి వ్యాక్సిన్ వచ్చింది. హెచ్ఐవి ఎయిడ్స్ ప్రపంచానికి వచ్చి 42 ఏళ్ళు అయింది, ఈరోజు కూడా వ్యాక్సిన్ రాలేదు. మరి ఏంటండి వ్యాక్సిను? సేఫ్ సెక్స్, సేఫ్ నీడిల్, సేఫ్ బ్లడ్, సేఫ్ పేరెంట్హుడ్, ఈ మూడు చేయగలిగితే హెచ్ఐవి ఎయిడ్స్ ఎవరికీ దగ్గరికి రాదు. ఒకవేళ వచ్చినా పూర్వ రోజుల్లాగా భయపడాల్సిన పని లేదు. కారణం ఏమిటంటే సమర్థవంతమైనటువంటి ఈఆర్టీ మందులు అందుబాటులోకి వచ్చాయి. వాటితో పాటు ప్రతి 6 మాసాలకు కానీ సంవత్సరానికి కానీ వాడుకునేటటువంటి లాంగ్ యాక్టింగ్ ఇంజెక్షన్లు వచ్చాయి. ప్రతిరోజు మందులు వాడే పని లేదు ఇప్పుడు. అలాగే ఎయిడ్స్ ఇంప్లాంట్స్ వచ్చాయి. వీటితో ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా 75 ఏళ్ళు జీవించవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, నెగిటివ్ పిల్లల్ని కనొచ్చు. భర్త నుంచి భార్యకు, భార్య నుంచి భర్తకు వ్యాధి వెళ్లకుండా ఆపే మందులు వచ్చాయి. కానీ అనేక మంది సామాన్య ప్రజల్లో ఇప్పటికీ పుకారులే తప్ప వాస్తవాలు వెళ్ళటం లేదు. అందుకే మీడియా మిత్రుల్ని నేను కోరుతున్నది ఏమిటంటే, ఎయిడ్స్ అనేది అంటువ్యాధి కాదు. ఎయిడ్స్ రోగుల్ని కౌగిలించుకోవచ్చు, ఎయిడ్స్ రోగులతో కలిసి భోజనం చేయొచ్చు. కాబట్టి ఎయిడ్స్ లేని సమాజం కోసం కృషి చేయమని అందరిని అభ్యర్థిస్తున్నాను. ఇప్పుడే అడిగారు హెచ్ఐవిని కాంప్లికేషన్స్ని జగన్మోహన్ రెడ్డి గారు కలపమని. యాక్చువల్గా కాంప్లికేషన్స్ ఆఫ్ హెచ్ఐవి ఆల్రెడీ ఇంక్లూడ్ చేశారు సార్, కానీ హాస్పిటల్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదండి. బికాస్ ఆఫ్ వాళ్ళకి వేరే కేసులు చేసేటువంటి ఇబ్బంది అవుతుందని. అంతేగాని ఇది ఆల్రెడీ ఇంక్లూడెడ్, బట్ హాస్పిటల్ వాళ్ళు ముందుకు వచ్చి చేస్తే దానికి ఎక్స్ట్రా అమౌంట్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం ఆల్రెడీ ఇంక్లూడ్ చేశారండి. సో బట్ హాస్పిటల్ ఏవైతే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయో అవి యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకని నేను గవర్నమెంట్లో ఉన్నాను కాబట్టి 90% ఆఫ్ కేసెస్ ఎక్కువ లోడ్ కేజీహెచ్కి వచ్చేస్తుంది. సో ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా కొద్ది దీంట్లో ముందు ఉండి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే 100% బాగుంటుందండి. థ్యాంక్ యూ. Which is the need of the hour. Right now we are celebrating the 35th World AIDS Day with the theme of Equalize. And sir has been mentioning that how everybody should get the treatment on the equal terms. With that, thank you for this opportunity to create the awareness of this. And I thank Dr. Surya Rao for conducting this amazing activity of awareness. Hi viewers.
వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.